అందరికీ నమస్కారం నా పేరు శివ వెల్కమ్ టు యాపుల్ బైట్స్ ఫ్రమ్ రివ్యూ టేబుల్ ఈరోజు మనం ఐఫోన్లో ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ అంటే ఏంటి ఆ ఫీచర్ని ఎలా ఆన్ చేయాలో చూద్దాం అదేవిధంగా మనం ఐఫోన్ని ఛార్జ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఫోన్ ఎలా ఛార్జ్ చేయాలి అని యాపుల్ చెప్తుందో చూద్దాం మీకు వీడియో ఉపయోగపడింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే మీ లైక్స్ని బట్టి లైక్స్ ఎక్కువ ఉంటే యూట్యూబ్ నా వీడియోని ఎక్కువ మందికి రికమెండ్ చేస్తుంది అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి యూ మే నాట్ లూజ్ ఎనీథింగ్ బట్ ఇట్ విల్ హెల్ప్ మీ అ లాట్ మన ఛానల్ రీసెంట్గా అంటే టూ డేస్ క్రితం టెన్ థౌసండ్ వ్యూస్ క్రాస్ చేసింది సో ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీబడి హూ సపోర్టెడ్ మీ బై వాచింగ్ సబ్స్క్రైబింగ్ షేరింగ్ అండ్ లైకింగ్ మై వీడియోస్ నేను రీసెంట్ వీడియోస్లో ఐఫోన్ బ్యాటరీ హెల్త్ అంటే ఏంటి ఐఫోన్ బ్యాటరీ చార్జ్ సైకిల్ అంటే ఏంటి అలానే బ్యాటరీ ఛార్జ్ సైకిల్ కోండ్ని ఎలా తెలుసుకోవాలి అని ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియోస్లో బ్యాటరీ రిలేటెడ్ వీడియోసే కాకుండా అదర్ ఐఫోన్ రిలేటెడ్ వీడియోస్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో డోంట్ ఫర్ టు వాచ్ ద మ్యాస్బెల్ సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ ఆన్ చేయాలి అంటే మనం సెట్టింగ్స్లో వెళ్ళి బ్యాటరీ మీద ట్యాప్ చేయాలి నెక్స్ట్ బ్యాటరీ హెల్త్ మీద ట్యాప్ చేశాక లాస్ట్ ఆప్షన్ మనకు కనబడుతుంది ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జింగ్ టు రెడ్యూస్ బ్యాటరీ ఏజింగ్ ఐఫోన్ లెన్స్ ఫ్రమ్ యువర్ డైలీ ఛార్జింగ్ రూటీన్ సో ఇట్ కెన్ వెయిట్ టు ఫినిష్ ఛార్జింగ్ పాస్ట్ ఎయిటీ పర్సెంట్ అంటిల్ యూ నీట్ టు యూస్ ఇట్ అంటే ఏంటంటే మన ఛార్జింగ్ రుటీన్ని అంటే ఛార్జింగ్ హ్యాబిట్ మన ఐఫోన్ ఎలా ఛార్జ్ చేస్తున్నాం అనేది ఐఫోన్లో ఉన్న మిషన్ లెర్నింగ్ అర్థం చేసుకుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నైట్ పడుకునే ముందు ఛార్జింగ్ పెడతాం ఇప్పుడు టెన్ ఆర్ లెవెన్ వాట్ ఎవర్ ది టైమ్ ఈస్ సో లేచాక మార్నింగ్ మనం అన్ప్లగ్ చేస్తాం సో మేబీ సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అండ్ ఎగ్జాక్ట్లీ సేమ్ టైం కాదు అరౌండ్ ద సమ్ టైం రోజు మనం ఒకే టైంకి తీసుకున్నాం అనుకోండి ఇందులో ఉన్న లెర్నింగ్ అది అర్థం చేసుకొని ఇది ఒకేసారి ఛార్జ్ చేయకుండా హండ్రెడ్ పర్సెంట్ ఈ ఫోన్స్ ఏంటంటే ఏ ఫోన్ బ్యాటరీ అయినా సరే కంటిన్యూస్గా ఛార్జ్ చేస్తే బ్యాటరీ అనేది పాడైపోతుంది అంటే త్వరగా డికే అయిపోతుంది అనమాట బ్యాటరీ ఏజింగ్ అనేది తొందరగా అవుతుంది సో ఐఫోన్ ఏం చేస్తుందంటే దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఆప్టిమైజ్డ్ బ్యాటరీ ఛార్జ్ అనే ఫీచర్ని తీసుకొచ్చింది ఇదేం చేస్తుందంటే మన ఛార్జింగ్ రొటీన్ అర్థం చేసుకొని సో ఫర్ ఎగ్జాంపుల్ సెవెన్ ఓ క్లాక్ మనం అన్ప్లక్ చేస్తున్నాం ఫోన్ని సో సెవెన్ ఓ క్లాక్ అన్ప్లక్ చేస్తున్నాం కాబట్టి ఒకేసారి హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేసి బ్యాటరీ హీట్ అవ్వకుండా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు ఫాస్ట్ ఛార్జ్ చేస్తుంది ఎయిటీ పర్సెంట్ కంప్లీట్ అయ్యాక ట్రిక్ల్ ఛార్జ్ చేస్తుంది అంటే చాలా మైన్యూట్ ఛార్జ్ అనమాట కొంచెం కొంచెం ఛార్జ్ చేస్తుంది ఎప్పుడైతే మనం అన్ప్లక్ చేస్తాం ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం సెవెన్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ ఆర్ ఎయిట్ ఓ క్లాక్ ఆ టైంకి రీచ్ అయ్యే ముందు మిగతా ట్వంటీ పర్సెంట్ అనేది ఛార్జ్ చేస్తుంది ఈ లోపల ఫాస్ట్ ఛార్జింగ్ చేయదు ఎయిటీ పర్సెంట్ వరకు ఫాస్ట్ ఛార్జ్ అవుతుంది తర్వాత ట్రిక్ల్ ఛార్జ్ అంటారు అంటే బిట్ బై బిడ్ చాలా స్లోగా ఛార్జ్ చేస్తుంది అనమాట దీనివల్ల ఏమవుతుందంటే బ్యాటరీ లైఫ్ స్పాన్ పెరుగుతుంది హీట్ అవ్వకుండా బ్యాటరీ హీట్ అవ్వదు సో కెమికల్గా ఏజ్ అవుతుంది బ్యాటరీ ఎవ్రీడే బ్యాటరీ అనేది ఏజ్ డికే అవుతుంటుంది లిథియమైన బ్యాటరీ అనేది సో మనం కంటిన్యూస్గా ఛార్జ్ చేయటం వల్ల బ్యాటరీ పాడవ్వకుండా ఎయిటీ పర్సెంట్ వరకు ఫాస్ట్గా ఛార్జ్ చేసి తర్వాత ట్రిక్ల్ ఛార్జ్ అంటారు అంటే కొంచెం కొంచెం ఛార్జ్ చేస్తుంది అనమాట దీనివల్ల బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది ఈ ఆప్షన్ మాత్రం టర్న్ ఆన్ చేయటం మర్చిపోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాటరీ లైఫ్ స్పాన్ కానీ బ్యాటరీ లైఫ్ కానీ ఎక్కువ రోజులు రావాలి అంటే ఎక్కువ రావాలి అంటే ఈ ఆప్షన్ మాత్రం ఖచ్చితంగా ఆన్ చేయండి మనం అంతకుముందు ఈ ఫీచర్స్ గురించి మాట్లాడుకున్న మ్యాక్సిమం కెపాసిటీ అంటే ఏంటి ఇప్పుడు మన విధంగా ఛార్జ్ చేయబోతే కెపాసిటీ తగ్గిపోతుంది కెపాసిటీ తగ్గిపోతే పీక్ పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ ఉంది అంటే పీక్ పవర్ వచ్చినప్పుడు పిక్ డిమాండ్ ఉన్నప్పుడు హై ఇంటెన్స్ గేమ్స్ కానీ లేదా మల్టిపుల్ టాస్క్ కానీ హై ఇంటెన్స్ యాప్స్ యూస్ చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి క్యాప్ పవర్ పీక్ పవర్ సప్లై చేయలేక షట్ డౌన్ అయిపోతుంది ఫోన్ ఈ ఫీచర్స్ గురించి చాలా కాంట్రవర్సీ ఉంది ఇవి పబ్లిక్ రిలీజ్ చేయకముందు యాప్లు ఏం చేసిందంటే ఎవరికి చెప్పకుండా ఈ బ్యాటరీ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది కాబట్టి అది ఇనవిటబుల్ తప్పదు అది ఖచ్చితంగా బ్యాటరీ పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోతుంది సో దానివల్ల ఏమవుతుందంటే షట్డౌన్ అయ్యాయి ఫోన్స్ అన్ఎక్స్పెక్టెడ్ షట్డౌన్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో పిక్ పర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ అంటే ఏంటి రీచ్ అవ్వతే ఏమవుతుందని సో షట్డౌన్ అవ్వకుండా ఏం చేసిందంటే బ్యాలెన్స్ చేసింది పవర్ని అదెన్ పిక్ పెర్ఫార్మెన్స్ క్యాపబిలిటీ ఎనేబుల్ అయితే అయ్యేది సో దానివల్ల ఏమైందంటే ఫోన్స్ స్లో అయిపోయాయి పర్ఫార్మెన్స్ కొన్ని ఫీచర్స్ ఏమైతే స్లో అయిపోతాయి దీనివల్ల చాలా మంది యూజ్ ఏం చేశారంటే ఐ యాపిల్ కావాలని స్లో చేస్తున్న ఫోన్స్ని త్రోటిల్ చేస్తుంది ఎందుకంటే కొత్త ఫోన్స్ కొంటారని కానీ పర్పస్ వేరు ఇంటెన్షన్ వేరు కానీ అలా చేయడం వల్ల ఏమందంటే చాలామంది కేసెస్ కూడా ఫైల్ చేశారు మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మిలియన్స్ ఆఫ్ యూరోస్ ఫైన్ పే చేశారు యాప్లు కూడా సో తర్వాత బ్యాటరీ ఆ ఓల్డర్ ఫోన్స్కి బ్యాటరీ ఫ్రీగా రిప్లేస్ చేసింది యాప్ తర్వాత ఏం చేసిందంటే పబ్లిక్గా రిలీజ్ చేసింది ఈ ఫీచర్స్ దీనివల్ల యాక్చువల్గా ఇది అడ్వాంటేజ్ ఉంది బ్యాటరీ లైఫ్ కానీ బ్యాటరీ లైఫ్ స్పాన్ కానీ ఇంక్రీజ్ అవుతుంది సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆప్టమైజర్ బ్యాటరీ ఛార్జింగ్ ఎప్పుడు ఆన్లో ఉండాలి తర్వాత ఐఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యాప్లో ఏం చెప్పిందో చూద్దాం కొన్ని పాయింట్స్ ఉన్నాయి అవి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి అవి ఏంటో చూద్దాం ఇప్పుడు మనం ఎప్పుడు కూడా లేటెస్ట్ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకొని ఉండాలి దానిలో ఏదైనా బగ్స్ ఉంటే బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ బ్యాటరీ ఛార్జింగ్ రిలేటెడ్ బగ్స్ కానీ ఉంటే అవి ఫిక్స్ అవుతాయి కాబట్టి మన లేటెస్ట్ సాఫ్ట్వేర్ని ఎప్పుడు అప్డేట్ చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మనం ఛార్జ్ చేసేటప్పుడు ఫోన్ని ఎప్పుడు కూడా మరి థిక్ కేస్ ఉంటాయి కొంతమంది చాలా థిక్ కేసులు వాడతారు అలాంటివి ఉన్నప్పుడు మరి తీసేసి ఛార్జ్ చేయడం బెటర్ ఎందుకంటే ఓవర్ హీట్ అయిపోతుంది ఫోన్ నెక్స్ట్ వచ్చేసి కొంతమందికి అలవాటు ఉంటుంది పిల్లోస్ కింద కానీ బెడ్షీట్ కింద కానీ చార్జ్ చేస్తారు అది కూడా చేయొద్దు నెక్స్ట్ టిప్ ఏంటంటే ఏ టెంపరేచర్స్లో అయితే ఐఫోన్ బాగా పనిచేస్తుందో అని యాపిల్ చెప్తుందో ఆ టెంపరేచర్స్లోనే మనం యూస్ చేయాలి ఫోన్ని ఆ టెంపరేచర్ రేంజ్ ఏంటంటే జీరో టు థర్టీ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ సో జీరో కంటే తగ్గినా థర్టీ ఫైవ్ డిగ్రీస్ సెల్సియస్ కంటే ఎక్కువ అయినా కూడా సరే పర్ఫార్మెన్స్ అనేది ఎఫెక్ట్ అవుతుంది సో ఆల్వేస్ బెటర్ టు కీప్ ద ఫోన్ ఇన్ దిస్ టెంపరేచర్ రేంజ్ ఇంకోటి మనం ఒకసారి మనం ఫోన్స్ కొన్ని మనం వాడడం స్టోర్ చేయాల్సి వస్తుంది మనం ఫోన్ని స్టోర్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ చేయాలి ఫోన్ని అలానే మనం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఛార్జ్ చేయకూడదు అలానే జీరో అసలు ఛార్జ్ లేకుండా స్టోర్ చేయకూడదు ఫోన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ చేసే ఫోన్ని మనం స్టోర్ చేయాలి స్టోర్ చేసేటప్పుడు ఫోన్ని స్విచ్ ఆఫ్ చేయాలి టెంపరేచర్ కూడా థర్టీ టూ డిగ్రీస్ కంటే తక్కువ ఉండేలా చూసుకోవాలి మనం స్టోర్ చేసే టెంపరేచర్ అదే మనం ఎక్కువ రోజులు మనం స్టోర్ చేయాలనుకుంటే ఫోన్ని అట్లీస్ట్ సిక్స్ మంత్స్ ఒకసారి ఫిఫ్టీ పర్సెంట్ ఛార్జ్ చేయాలి అలానే మనం స్టోర్ చేసిన ఫోన్ తీసి వాడుతున్నామంటే ట్వంటీ మినిట్స్ వరకు ఛార్జ్ చేసి మనం యూస్ చేయటం అనేది మంచిదని యాపిల్ రికమెండ్ చేస్తుంది ఇంకా టూ మోర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే మనం అందరం కూడా ల్యాప్టాప్స్ కనెక్ట్ చేసే ఛార్జింగ్ కేబుల్ ఐఫోన్ ఛార్జ్ చేస్తుంటాం చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి యాప్లు ఏం చెప్తుందంటే ఆల్వేస్ ల్యాప్టాప్ అనేది ప్లగ్ ఇన్ అయి ఉండాలంటే ఆ ల్యాప్టాప్ కూడా మనం ఛార్జ్ అవు చేస్తూ ఉండాలన్నమాట అలానే అది స్లీప్ మోడ్లో కానీ లేకపోతే షట్ డౌన్ చేసి కానీ ఉండకూడదు ల్యాప్టాప్ అలా ఉన్నప్పుడు మనం ఫోన్ కానీ కనెక్ట్ చేసి మనం ఛార్జ్ చేస్తుంటే ఫోన్ బ్యాటరీ డ్రైన్ అవుతుందని చెప్తుంది యాపుల్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రికమెండేషన్ ఏంటంటే మనం ఎప్పుడు కూడా యాపిల్ ఛార్జింగ్ కేబుల్స్ కానీ అడాప్టర్స్ మాత్రమే వాడాలి లేదా ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ అడాప్టర్ కానీ ఛార్జింగ్ కేబుల్ కానీ ఎంఎఫ్ఐ అంటే మేడ్ ఫర్ ఐఫోన్ ఆర్ ఐపాడ్ ఐప్యాడ్ కూడా ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ కేబుల్స్ని కానీ అడాప్టర్స్ మాత్రమే యూజ్ చేయాలి లేదంటే మనం ఏదైనా జరగవచ్చు మీకు బ్యాటరీ స్పీన పేయొచ్చు కేబుల్స్ బర్న్ అవ్వచ్చు సో లెట్స్ నాట్ టేక్ రిస్క్ ఎప్పుడు కూడా ఒరిజినల్ అడాప్టర్స్ కానీ ఛార్జింగ్ కేబుల్స్ కానీ లేదా ఎంఎఫ్ఐ సర్టిఫైడ్ కేబుల్స్ కానీ మాత్రమే యూజ్ చేయండి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి మీకు ఏమైనా క్వశ్చన్స్ అంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి నేను రిప్లై ఇస్తాను సో మ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో జై హింద్